మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన సహాయ కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలతో నివాళి అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం గొప్పదనాన్ని చాటుతూ విధి నిర్వహణలో ప్రతిభ చాటిన అధికారులను సత్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు. శిరస్సరించి నమస్కరించుకుంటూ ఒక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతు గాంధీకి. ఈరోజు ప్రపంచ దేశాలే తలెత్తి చూసే విధంగా మన దేశం యావత్తు కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటా ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో, మన దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, అలాగే మండల డివిజన్ స్థాయిలో కూడా ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని సత్కరించుకునే విధంగా, ఎవరైతే దేశం కోసం పోరాటం చేశారో వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకునే విధంగా, మన దేశంలో ఉండే మేధావులని ఎదురు చూసి మన యొక్క తలెత్తి చూసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన దేశానికి సంబంధించి శక్తి సామర్థ్యాలు, మన దేశం యొక్క పటుత్వం, నిజాయితీ అంతా కూడా ప్రపంచ దేశాలు చూసే విధంగా ఈరోజు జనవరి 26 అంటే పెద్ద పేరేడ్ ఏర్పాటు చేసి మన శక్తి సామర్థ్యాలు కానివ్వండి, ప్రతిభా పాఠాలన్నీ కూడా ప్రపంచ దేశాలు తెలిసే విధంగా కూడా, మన ఖ్యాతి ప్రపంచ నలుమూలలో కూడా గర్వంగా ఉండే విధంగా కూడా, ఈ గుర్తుంచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవే ఇంకా కూడా సమర్థవంతమైన నాయకులు, నిజాయితీ పరులు నాయకుల్ని, అధికారులను కూడా సన్మానం చేసుకునే ఈ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గంలోనే కాకుండా యావత్ పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.